కారు నడిపే వారికి సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. రాత్రి సమయంలో కారు నడిపేటప్పుడు కారు అద్దంపై కోడిగుడ్డు పడితే అలర్ట్ గా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారు ఆపవద్దని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. అంతేకాక వైపర్ ఆన్ చేసి నీటితో కారు అద్దం శుభ్రం చేయాలని ప్రయత్నించొద్దని కూడా హెచ్చరిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే కోడిగుడ్డులోని రసాయనాలు నీటితో కలిసి అద్దంపై నల్లటి పొర ఏర్పడుతుందన్నారు. దీంతో వెంటనే అంతా చీకటిగా తయారై బయట ఏమీ కనపడదని, అప్పుడు తప్పనిసరిగా కారు ఆపవలసి వస్తుందని, ఆ వెంటనే దారి దోపిడీ దొంగలు దాడి చేసి మీ విలువైన వస్తువులు నగదు దోపిడీ చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కావున జాగ్రత్త, ఇలాంటి సంఘటనలు ఎదురైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించి దోపిడీదారులకు చిక్కకుండా తప్పించుకోవాలని తెలంగాణ పోలీసులు సూచించారు. మరోవైపు ఈ నయా స్టైల్ దొంగలు బయలుదేరారు. ముందుగా గుడ్లగూబలను ఇంట్లోకి వదులుతారు. అప్పుడు భయం ఉక్కిరి బిక్కిరిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ దొంగల బ్యాచ్ సభ్యులు కంటపడతారు. మీ ఇంట్లోకి గుడ్లగూబ ప్రవేశించింది, ఇక మీ ఇంట్లో మీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు, ఒకవేళ మేం చెప్పినట్లు చేయలేదో మీరు సర్వనాశనం అయిపోతారు అంటూ వారిని భయపెడతారు. మీ ఇంట్లో శుభం జరగాలంటే మేం చెప్పిన గుడికి మీరు వెళ్లి రావాలి అని అంటారు. ఇక అంతే, ఆధ్యాత్మికత ఉన్న కుటుంబ సభ్యులు పెట్టే బేడా సర్దుకుని పరిహారం కోసం గుళ్లకు బయలుదేరతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. రాత్రికి దొంగల్లా వచ్చి మీ ఇంట్లో ఉన్న వస్తువులను అన్నింటినీ దోచేస్తారు. అలా బెంగళూరులో దొంగతనాలు చేస్తున్న ఈ బ్యాచ్ లోని 5 ముఠాను బెంగళూరులోని కాటన్పేట పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదండోయ్, వారి ముఠాలో కీలకమైన ఒక గుడ్లగూబను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్లగూబను ఇంట్లోకి వదిలిన బ్యాచ్ ఆ తర్వాత దోషం పోవాలంటే గుళ్లను సందర్శించాలని చెప్తారు. వారి మాయమాటలు నమ్మి ప్రయాణం కట్టిన ఎన్నో ఇళ్లను సర్వం దోచేసింది ఈ బ్యాచ్. వరుసగా ఈ తరహా కంప్లైంట్లు రావడంతో అక్కడి పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇలా తెలివి మీరిపోయిన దొంగలను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇటువంటివి మరికొన్ని ప్రాంతాల్లోనూ జరిగే ప్లాన్ గా కనిపిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అందుకే బీ అలర్ట్ అని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త దొంగతనాల స్టైల్ కి మోసపోకుండా ఉండాలంటే 10 తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.